మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగాయి। గత నెలలోనే బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో ఫలితం తెలలేదు। దీంతో మళ్ళీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు। ఉదయం 10 గంటలకు మొదలైన ఎన్నికలు 1 గంట వరకు కొనసాగాయి। బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో అంకెం శివకుమార్ విజయం సాధించారు। ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించగా మరో అభ్యర్థి అంకెం శివకుమార్కి 18 ఓట్లు రాగా మరో అభ్యర్థి చెప్ప మనోహర్కి 9 ఓట్లు వచ్చాయని ఎన్నికల్లో శివకుమార్ విజయం సాధించారని తెలిపారు। వచ్చే శుక్రవారం రోజున కొత్తగా గెలిచిన వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు। అనంతరం శివకుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ రోజు జరిగిన బార్ అసోసియేషన్ బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను అధ్యక్షుడిగా గెలిపించి గురుతర బాధ్యతను పెంచినారు। మా మెంబర్స్ అందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకొనడం వల్ల నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను। వారి యొక్క అవసరాలైన కొత్త కోర్టు భవనము మరియు అడిషనల్ కోర్టులు రావడం కోసం నేను కృషి చేస్తూ నా తోటి న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సహాయసహకారాలు అందించి మంచి బెల్లంపల్లి బార్ అసోసియేషన్ పేరును రాష్ట్రవ్యాప్తంగా మంచి బార్ అసోసియేషన్గా నిలబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను। స్టార్ట్। ఈరోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మా మిత్రుడు శివకుమార్ గారు ఎన్నికైన సందర్భంగా వారికి మా శుభాభివందనలు తెలుపుతూ వారు ఈ రాబోయే కాలంలో బెల్లంపల్లి కోర్టుకు కావలసిన ముఖ్యమైన కోర్టు బిల్డింగ్ను సాధిస్తారని చెప్పి వారికి అండగా నేను కూడా ఉండి మా మంచిర్యాల జిల్లా కోర్టు కూడా మంచిర్యాల జిల్లా కోర్టు కాంప్లెక్స్ సాధించుకుంటామని చెప్పి నేను వారికి సహకరించినట్టుగానే వారు కూడా నాకు సహకరించి ఇద్దరం కూడా రెండు కోర్టులకు కొత్త కోర్టు కాంప్లెక్స్ను సాధించుకునే దిశగా మా కృషి జరుపుతామని చెప్పి శివ మిత్రుడు గారికి అభినందనలు మరొకసారి తెలుపుతూ అసోసియేషన్ రీఎలక్షన్ పోలింగ్ చూసినట్లయితే మొత్తం 27 ఓట్లు పోలవడం జరిగింది। అందులో 18 ఓట్లతో అంకెం శివకుమార్ గారు ఉండడం జరిగింది। 9 ఓట్లతో మనోహర్ గారు ఓడిపోవడం జరిగింది। సో మంచి మెజార్టీతో శివకుమార్ గారు గెలవడం క్లియర్ మెజార్టీ ఇచ్చింది। ఇంతకుముందు జరిగిన దాంట్లో టై అవ్వడం జరిగింది 12 ఓట్లతో। సో ఇది ఒక రాష్ట్రంలోనే సంచలనమైన పోలింగ్ అని చెప్పుకోవచ్చు। ఈ ఎలక్షన్లో మంచి స్పందన వచ్చింది। ఇక ఎలక్షన్ ఆఫీసర్ గారు